NTR Jilala Udyogala Peruto Nirudyogulaku Tokra Vestina Vekti Bandaram Baitapadindi. Udyogalu Ippistamantu Gopi ane Vekti Tama Daggara Dabbulu Teesukunnadantu O Badithudu ABN Andhra Jyotini Aashrayinchadu. APGenco Lo ADEగా పనిచేస్తున్నట్లు చెప్పుకుంటున్న గోపినాథ్ అనే వ్యక్తి APGenco విద్యుత్ సౌధలో ఉద్యోగాల పేరిట టోకరా చేస్తున్నాడని బాధితులు ఆరోపించారు. Employee ID number 062 పేరుతో తో ఐడెంటిటీ కార్డు సృష్టించిన గోపినాథ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తో రాత పరీక్షలకు హాల్ టికెట్ సృష్టించాడు. అవుట్ సోర్సింగ్ పోస్ట్ కు 30,000 లక్షన్నర ఇస్తే అడిషనల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఇస్తామంటూ మోసం చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలో బాధితులు అవుట్ సోర్సింగ్ పోస్ట్ కు 25,000 చొప్పున కట్టి మోసపోయారు. వర గోపినాథ్ అని ఒక పర్సన్ మా దగ్గర రీసెంట్ గా విద్యుత్ సౌదాలో అవుట్ సోర్సింగ్ జాబ్లు ఉన్నాయనేసి 15,000 కట్టించుకున్నాడండి. దానికి సంబంధించి ఏపీ ఎలక్ట్రికల్ ప్రైవేట్ అసోసియేషన్ లెటర్ ప్యాడ్ మీద సూపర్వైజర్గా మీరు సెలెక్ట్ అయ్యారని ఒక లెటర్ ప్యాడ్ రిలీజ్ చేశాడు. రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఆ లెటర్ ప్యాడ్ మీద 10 or 15 డేస్లో మీకు జాయినింగ్ లెటర్ వస్తుంది, ఆ తర్వాత మీరు జాయిన్ అయిపోవచ్చు అనేసి చెప్పారండి. అమౌంట్ ఏమైనా కట్టించుకున్నాడు? అమౌంట్ కట్టించుకున్నాను, 15,000 కట్టించుకున్నాను. ఎంతమంది కట్టారు అట్లా? నేను మా మార్గంలో ఇద్దరు కట్టాను. ఇదే విషయంపై ఏబిఎన్ ప్రతినిధి బాధితుడితో ఫోన్లో మాట్లాడించారు. పరీక్షల గురించి వెబ్సైట్లో లేదు కదా అని తన స్నేహితుడు ప్రశ్నిస్తున్నాడని బాధితుడు అడగ్గా రూల్స్ మాట్లాడే వాళ్ళని పక్కన పెట్టేయమని గోపినాథ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పరీక్షలు డైరెక్ట్గా కంపెనీ నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపాడు. డబ్బులు తాను పంపిన స్కానర్ ద్వారా చెల్లించమని తెలిపాడు. అది నిన్న చెప్పాను కదా, బీటెక్ పర్సన్ ఒక అతను ఉన్నాడు, అతనికి నోటిఫికేషన్ పంపించాను. పంపిస్తే మనోడు ఏమంటున్నాడు, నోటిఫికేషన్ అసలు జెన్కో వెబ్సైట్లో లేదు కన్నా అనేసి అడుగుతున్నాడు. ఇప్పుడు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారంటున్నారు కదా సార్, ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి 500 రూపీస్ పంపిస్తాను, ప్రాబ్లం లేదు. అయితే మరి ఆ 500 రూపీస్ మరి వెబ్సైటే లేదు కదా, అఫీషియల్గా ఎవరికి పంపించాలి ఏంటని అడుగుతున్నాడు గోపి. స్కానర్కా? ఉంది. మనోడు ఏమంటున్నాడంటే ఇప్పుడు అలా పర్సన్కి ఎట్లా పంపిస్తారన్న, డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా వాళ్ళకి, ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కానీ మామూలుగా జెన్కోకి సంబంధించి దానికి సెండ్ చేస్తాం కదా అన్న అమౌంట్ ఉంటే. అంటే ఇంకొన్నారు గోపి, ఎవరైనా అది అడుగుతారు కదా గోపి. మరి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ ఎగ్జామినేషన్ రాసి రావటమా, లేకపోతే మనోడేమో ఎగ్జామ్ రాస్తాను అంటున్నాడు. అది ఆ పర్సన్ హైదరాబాద్ అది, అతను ఇక్కడే మన ఆంధ్రానే కాకపోతే అక్కడ జాబ్ చేసుకుంటున్నాడు ప్రైవేట్గా, ఇక్కడ ఏదో ఒకటి రాసుకుందామని చూస్తున్నాడు అనమాట. ఎగ్జామ్ ఒకటే, డబ్బులు కట్టేది కాదు. గోపినాథ్ ఎన్టీటీపీఎస్ డిప్లొమా అసోసియేషన్ లెటర్ హెడ్పై జాబ్ అప్రూవల్ లెటర్ సైతం జారీ చేశాడు. ఈ విషయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. గోపినాథ్ వాళ్లలో ఇంకెంతమంది నిరుద్యోగులు చిక్కుకున్నారు అన్న ఆందోళనలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రసాద్ చెప్పండి, ఇప్పటి వరకు ఎంతమంది నిరుద్యోగులు అతనికి డబ్బులు చెల్లించారు, ఇంక ఎంతమంది బయటకు వస్తున్నారు వ్యవహారానికి సంబంధించి? గోపినాథ్ అనే వ్యక్తి కొత్త మోసానికి అందించాడు. ముఖ్యంగా గత 3-4 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం, ఎప్పటికప్పుడు ప్రయాణాలకే పరిమితం కావడం, చాలా మంది కూడా ఆశ చూస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటువంటి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లేలా కొంతమంది మోసపూట ప్రయాణాలతో ఆకట్టుకుంటా ఉన్నారు. అందులో భాగంగానే గోపినాథ్ అనే వ్యక్తి ఓ ప్రణాళిక బద్ధంగానే ఎన్టీడీ పేపర్ తాను పనిచేస్తున్నట్టుగా ఏడీ
ఒక ఐడెంటిటీ కార్డు కూడా అంటే ఎవరికి అనుమానం రాకుండా ఒక ఐడి కార్డు సృష్టించుకుని దాని ద్వారా వాట్సాప్ గ్రూపుల్లో ప్రచారం చేసుకుంటూ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి నమ్మం పలికారు. దీంతో చాలా మంది నిరుద్యోగులు కూడా ఆయన చెప్పిన విధంగా 1.5 లక్షల నుంచి 30,000 వరకు కూడా డబ్బులు చెల్లించారు. అయితే ఎన్ని రోజులు అడిగినా కూడా ఉద్యోగాలకు సంబంధించి మాట దాటివేయడంతో పాటు పరీక్షలు అలాగే ఇంటర్వ్యూ కూడా ఉంటాయని చెప్పి చెప్పడం, ఈ ద్వారా కాలయాపన చేస్తుండటంతో కొంతమంది సందేహం వచ్చింది. ఈ నేపథ్యంలో బాధితులు కొంతమంది ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతినిధులు కూడా సంప్రదించారు. దీంతో రంగంలో దిగిన ప్రతినిధులు గోపీనాథునితో ఎవరైతే ఇంటర్వ్యూకి హాజరవుతారో వారి బంధువులుగా ప్రచారం చేస్తూ మాట్లాడటం జరిగింది. గోపీనాథ్ కూడా ఎక్కడ తడబడకుండా మొత్తం ఒక అధికారి ఏ విధంగా అయితే మాట్లాడతాడో అదే విధంగా మొత్తం ఉద్యోగం సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా ఓపెన్ గా నడుస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం, అంటే ఆ మాటలు వింటే ఎవరైనా కూడా నమ్మి డబ్బులు చెల్లిస్తారు అనే విధంగా కూడా ఆయన నమ్మబడుతున్న పరిస్థితి. అది ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే మాత్రం వారితో సంప్రదింపులు కొనసాగించకుండా వదిలేస్తున్నాడని కూడా బాధితులు చెప్తా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం సంబంధించి కొన్ని లక్షల రూపాయలు వసూలు చేసినట్టు కూడా ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారణ అయింది. గోపీనాథ్ తో పాటు ఈ వెనక ముఠా ఎవరన్నా ఉన్నారా లేకపోతే కొంతమంది లోపల ఉద్యోగస్తులు కావాలని ఈ విధంగా వ్యవహరిస్తారనే అంశాలపై కూడా అనేక అనుమానం వ్యక్తమవుతా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో బాధితులు ఇప్పుడు పోలీసులు కూడా ఆశ్రయిస్తా ఉన్నారు. మొత్తం కేసులు నమోదు చేసి విచారణ దిశగా కూడా ఆ పోలీసులు ఎన్టీడీపీఎస్ ఉన్నతాధికారులు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఏబిఎన్ ప్రతినిధి కూడా ఎన్టీడీపీఎస్ లో ఉన్న ఉన్నతాధికారులను సంప్రదించడం జరిగింది. ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా వారికి వివరించగా తమ సంస్థలో ఎటువంటి నోటిఫికేషన్ మంజూరు జారీ చేయలేదని ఎవరికి కూడా ఉద్యోగాలు కల్పించడానికి కూడా స్పష్టత ఇవ్వడం కూడా జరిగింది. అంటే ఈ నేపథ్యంలో గోపీనాథ్ తో పాటు మరి కొంతమంది కలిసే నిరుద్యోగులను ఉద్దేశపూర్వకంగానే మోసం చేసి డబ్బులు సహా చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం కేవలం 10ల సంఖ్యలో మాత్రమే బాధితులు బయటకు వచ్చారు. ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎక్కడెక్కడ ఎంతమందిని మోసం చేశారనే అంశాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కూడా బాధితులు కోరుతున్నారు. రష్మితో థ్యాంక్ యూ ప్రసాద్.